క్రూ గారు మనం పోస్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? పోస్ట్ చేసేటప్పుడు నియమాలు ఏంటంటే స్నానం చేసిన తర్వాత బయట బట్టలు ఏవి కాకుండా అంటే సాధారణంగా మగవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్నానం చేసి వచ్చి తుడుచుకునే అది సగం తడి కాదు సగం పొడి కాకుండా మధ్యస్థంగా ఉంటాయి అలాంటి వస్త్రం పనికిరాదు అలాగే దేవుడి పూజ దగ్గరికి వచ్చేది మాత్రం తడి వస్త్రం అసలు పనికిరాదు ఏదో ఒక మనం ఆరేసిన బట్ట పెట్టుకుని ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే లేదా ఒక పట్టుదైనా సరే అది కొత్తది కానీ కొత్తది కానీ ఉంటే ఇంచుమించు 15 రోజుల పాటు అమ్మ పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య దాకా కూడా నిత్యం తడుపుకోక్కర్లేదు ఓ దేవుడి గదిలో పెట్టుకోవచ్చు ఏమంటే రోజు ఆరేసుకోవడం కుదరదండి ఇంకా మాకు మడిబట్టలు అంటారు కదా మడిబట్ట అంటే ఏ మడి అంటే ఏమి లేదు ఆరేసింది ఇంచాదంటే మనం బట్టలు పక్క బట్టలో మరి పడుకుని బట్టల్లో కానీ ఈ బట్టలు కలిసిపోతే ఆ పడుకుని బట్టలలో సూక్ష్మజీవులు ఉంటాయి మనకు తెలియకుండానే ఉంటూ ఉంటాయి అలాగే దోమలు వాళ్తూ ఉంటాయి సూక్ష్మజీవులు ఉంటూ ఉంటాయి ఆ సూక్ష్మజీవుల వల్ల ఏమాడంటే మన కరోనా వచ్చిన తర్వాత శుభ్రంగా బయటకు వచ్చిన బట్టలు లోపల తేడం మానేసి బాత్రూంలోనే బట్టలన్నీ పెట్టేసి లోపల వేరే బట్టలతో వచ్చేవాడు అంటే సూక్ష్మజీవులు కరోనా జీవి ఏదో ఉంటుందని అని వైరస్ అనేవాడు ఆ వైరస్ అనేది ఎప్పుడూ ఉంటుందని మన పూర్వీకులు ఏం చేశారంటే వాళ్ళు కొత్తగా వైరస్ అన్నాం కానీ మన పూర్వీకులు ఋషులు ఏం చేశారంటే నాయన బయటికి వెళ్ళి వచ్చిన బట్టలు మాత్రం ఇంట్లో తాకండి రకరకాల అంచనా మన మున్సిపాలిటీల రోడ్ల మీద నడుస్తూ ఉంటాం దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది మనకి తెలియదు ఆ దుమ్ము ధూళి పడుతుంది ఆ బట్టలన్నీ కూడా బట్టలు పై పక్కన పెట్టేయండి ఆరేసిన మడి బట్ట అంటే ఆరేసిన బట్ట ఆరేసిన బట్టల వల్ల ఏమవుతుందంటే మనకి దుమ్ము ధూళి ఉండదు సూక్ష్మజీవులు ఏం వాలకుండా ఉంటాయి కాబట్టి మన మనసుకి ఏం చెప్తుండే ఆరేసిన మడిబట్ట కట్టుకున్నా అని పర్వ పవిత్రం అంటే మన మనసు చెప్తూ ఉంటుంది లేకపోతే ఏంటంటే పక్క మీద పడుకున్న దాని మీద ఒక చీర కానీ లేదా వస్త్రం కానీ కట్టుకున్నాం అనుకో అయ్యో ఇదేంటి ఇది బట్టలు కట్టుకుని పూజ చేసుకున్నాం మన మనసుకి ప్రాధాన్యత అక్కడ మనసుకు ప్రాధాన్యత ఏంటంటే మన మనసు చెప్తూ ఉంటుంది శుభ్రమైన చేదంటే బట్టలు ఎప్పుడు దేవుడి దగ్గర ఉండాలంటే మనం శుచి శుభ్రతగా ఉండాలి ఆ బట్టలు కూడా ఎలా ఉండాలంటే ఎలకల కొరికేసినవి కానీ ఏదో మడిబట్ట కదా అని బాగా పాతపడిపోయి ఇంకా కుళ్ళిపోయి ఉంటుంది అది తెలిపి ఆరేసుకోకూడదు తెల్లగా వస్త్రం ఉండాలి మంచి బట్టలు ఉండాలి అలాగే ఆ బట్టలు కట్టుకున్న తర్వాత పెద్ద నియమాలు ఏమి ఉండవు ఇందులోను అంటే ఆ బట్టలు ఏంటంటే మనం పక్క బట్టల్లో కాకుండా సూక్ష్మజీవులు అవి దుమ్ము ధూళి లేకుండా అలాంటి వస్త్రం కట్టుకుని అలాగే తడిబట్ట కట్టుకోకూడదు దేవతా పూజలు ఏదైనా సరే తడిబట్ట మాత్రం అసలు పనికిరాదు పితృకార్యాలు అయితే ఆరేసిన బట్టలే పనికిరావు అసలు అన్నీ కూడా అక్కడ తడిబట్టలే ఉండాలి దేవుడి దగ్గరికి వచ్చినట్టు మాత్రం శుభ్రమైన బట్ట ఒకటి కట్టుకుని లేదా కొత్తది ఆ దేవుడి దగ్గర ఎక్కడో పెట్టుకుని కావండి ఇవాళ అపార్ట్మెంట్లో ఉన్నాం ఒకే సాధారణంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే వంటింట్లోనే మనకి కిచెన్లోనే దేవుడు చిన్న ఏదో ఫోటో పెట్టుకొని చిన్న మందిరం పెట్టుకున్నాం అక్కడే పక్కన ఏదో అలమార ఉంటుంది కదా వంటింట్లోనే ఆ వంటింట్లోనే పెట్టుకోవడం రోజు ఆరేసుకోవడం కుదరదు అనుకుంటే అయితే ఏంటంటే మనం శుచి శుభ్రత ఇక్కడ ఏంటంటే మడి ఆచారం అంటే ఏమీ లేదు శుచి శుభ్రతగా ఉండాలని అపవిత్రతగా ఉండకూడదు పూజ చేసి పోసి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి వస్తుందంటారు ఏమో లక్ష్మీదేవి అంటే శుచి శుభ్రతలోనే ఉంటుంది అందుకంటే లేదు లక్ష్మీదేవి ఎలాగా వస్తుంది కానీ మనకు ఆరోగ్యం వస్తుంది ముందర అందుకని చక్కగా ఆ మరిమైన మంచి వస్త్రం కట్టుకుని మన ఇష్టదైవానికి ఆ పూజ చేసుకోవడంలో అన్ని శుభాలు జరుగుతాయి.